హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో న్యూ చికెన్ రెసిపీ పాలక్ చికెన్ ఫ్రైని ఎంతో యమ్మీగా ఇంకా చాలా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చెయ్యాలో చూద్దాం. ఇప్పుడు ప్లేట్లోకి క్లీన్ చేసిన చికెన్ బ్రీస్ని ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన ఈ చికెన్ పీసెస్ని ఇప్పుడు పక్కన ఉంచాలి. తర్వాత బౌల్లోకి శుభ్రంగా కడిగిన పాలకూరని 1 కప్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరని మిక్సర్ జార్లో వేసి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలక్ పేస్ట్ని కూడా పక్కన ఉంచాలి. తర్వాత పాన్ పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేయాలి. మీరు కావాలంటే నార్మల్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫైన్గా చాప్ చేసిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఫైన్గా చాప్ చేసిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపి ఫ్రై చేయాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన ఉంచిన పాలక్ పేస్ట్ని ఇందులో వేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియం పెట్టి ఈ పాలక్ పేస్ట్ని మీడియం ఫ్లేమ్లోనే 1-2 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. చూడండి, పాలక్ పేస్ట్ని ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో చికెన్ పీసెస్కి సరిపోయేంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇందులో మనం ముందుగా కట్ చేసి పక్కన నుంచిన చికెన్ పీసెస్ని వేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ హై పెట్టి 1-2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే దీన్ని కలుపుతూ ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు 1-2 మినిట్స్ తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ మీడియం పెట్టాలి. ఇప్పుడు ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే 1-5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, చికెన్లోంచి వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి చికెన్ని. ఇప్పుడు మరో 5 మినిట్స్ తర్వాత ఇలా గుజ్జుగా వస్తుంది. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ పెట్టి ఇలా కలుపుతూ మరో 2 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చికెన్ ఇలా ఫ్రై అవుతుంది. ఇప్పుడు చివరిగా ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఇంకా 1/2 స్లైస్ లెమన్ జ్యూస్ వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి 10 సెకండ్స్ దీన్ని ఫ్రై చేసి ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. అంతే, న్యూ చికెన్ రెసిపీ ఎంతో యమ్మీగా ఉండే పాలక్ చికెన్ ఫ్రై రెడీ. ఈ పాలక్ చికెన్ ఫ్రై టేస్ట్ అయితే పాలకూర ఫ్లేవర్తో కమకమగా ఇంకా కొంచెం ఘాటుగా చాలా బాగుంటుంది. ఇంకా ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. దీన్ని రైస్ రోటీ దేంట్లోకి తిన్నా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా ఎంతో డిఫరెంట్గా ఉండే పాలక్ చికెన్ ఫ్రైని ట్రై చేసి ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.